పవన్ కళ్యాణ్ చంద్రబాబుల మీటింగ్ ప్రతిసారి మీటింగ్ జరిగినప్పుడల్లా క్లారిటీ వచ్చేస్తుంది. ఈనాడుకి ఆంధ్రజ్యోతికి సాధారణ ప్రజలకు క్లారిటీ రావట్లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి క్లారిటీ రావట్లేదు. తెలుగుదేశం వాళ్ళకి ఇప్పుడు జగన్ ఉంది, వాళ్ళ మీటింగ్ జరుగుతుంది, పిలుస్తున్నారు, తర్వాత పంపిస్తున్నారు, అంతా అయిపోతుంది. తర్వాత వాళ్ళు లిస్ట్ వస్తుంది కదా, ఎవరికి టిక్కెట్ లేదు, ఎవరికి టిక్కెట్ ఉంది, ఎవరిని మార్చారు, ఇదంతా క్లారిటీ వస్తుంది కదా. ఆ క్లారిటీ తెలుగుదేశం జనసేనలో ఏమైనా వచ్చిందా? మనకి రాలా, వాళ్ళకి రాలా. కానీ ఈనాడు జ్యోతికి మాత్రం క్లారిటీ వచ్చేస్తుంది. చంద్రబాబు గారు ఈ నెలాఖరు దాకా సమావేశాలు పెడితే, బహిరంగ సభలు పెడతానే వచ్చారు. మరి ఏంటి అసలు వీళ్ళది? ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తున్నారు? ఎన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది? ఎన్ని సీట్లలో ఎంపీ సీట్లు ఎన్ని ఇస్తారు? ఎమ్మెల్యే సీట్లు ఎన్ని ఇస్తారు? లేకపోతే సూపర్ సిక్స్ అని ఆల్రెడీ తెలుగుదేశం మేనిఫెస్టో పెట్టేసింది, జనసేనకు సంబంధించిన మేనిఫెస్టో ఇంకా ప్రిపేర్ కాలేదు. లేదా ఇద్దరిది కలిపి అనుకున్నది ముందే తెలుగుదేశం మేనిఫెస్టో పెట్టేసింది, అక్కడ ఒక రకంగా మోసం చేసింది. జాయింట్ అన్నప్పుడు జాయింట్ మేనిఫెస్టో పెట్టాల్సింది, కానీ ఎవరు మేనిఫెస్టో వాళ్ళు పెట్టుకునే గడికి ఎవరి వాళ్ళు అధికారంలోకి అంటలేదు కదా. సంయుక్తంగా అన్నప్పుడు సంయుక్త మేనిఫెస్టోనే ఉండాలి కదా. కానీ క్లారిటీ వచ్చేసింది బాబు గారు పవన్ కళ్యాణ్ కూర్చుంటే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితేనేమో అంత ప్రిపేర్డ్గా ఉన్నట్టు, అదే కూటములకు సంబంధించి కూడా తెలుగుదేశం అయితే క్లారిటీ ఉన్నట్టు, వైసీపీలో అయితే గందరగోళం ఉన్నట్టు, ఇదే కోణంలో పత్రికలు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నాయి. ఏది ఏమైనా బేసిక్ కాన్సెప్ట్ అయితే మాత్రం ప్రస్తుతం ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే ఇవాళ జ్యోతి రాసుకొచ్చిందేమో 10 ఎమ్మెల్యే 2 ఎంపీ సీట్లకి పవన్ కళ్యాణ్ ప్రిపేర్ అయిపోయాడు అని. అంటే అంతవరకు క్లారిటీ వచ్చింది అన్నది. అంటే మిగతాది ఇంకా ఎంత ఉన్నట్టు, ఎన్ని ఇస్తారు అప్పుడు? అసలు ముందు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు, ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదా, ఇది కదా క్లారిటీ కావాల్సింది. అది జనానికి చెప్పేస్తే ఇస్తారు అంటే ఇచ్చినట్టు, ఇవ్వరంటే ఇవ్వనట్టు. సీట్లు ఎన్ని ఇస్తారన్నది క్లారిటీ కావాల్సింది జనానికి కదా, ఈనాడుకి జ్యోతికి రాధాకృష్ణ గారికి రామోజీరావు గారికి కాదు కదా.